హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన బాదాం టీని చేసుకుందాం. మూడు మెథడ్స్లో చేసుకుందాం. అవునండి, బాదాం టీ అంటేనే మనకు కింగ్ ఆఫ్ నట్స్ కదా. ఈ కింగ్ ఆఫ్ నట్స్తో మనం కనుక టీ చేసుకుంటే మన టీ చాలా రిచ్ అయిపోతుందండి, రాయల్ టీ అయిపోతుంది, రాయల్ టేస్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే బాదాంలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఈ, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫ్యాట్, అది హెల్దీ ఫ్యాట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముందు మనం టీలో ప్రాసెస్లోనికి వద్దాం. ముందు బాదాంలను తీసుకుందాం. బాదాంలను ఒక టీకి గాను ఒక ఐదు బాదాంలని ముందుగానే నానబెట్టి ఉంచాను. ఒక 5-6 గంటలు నానబెట్టాను. 1 డే బిఫోర్ అయితే ఇంకా బెటర్ అండి. ఇంకో టైప్ టీకి గాను ఒక 5 బాదామ్స్, 1 ఇలైచీని పౌడర్గా చేసి పెట్టుకున్నాను. మెత్తటి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము టీ డికార్షన్ చేసుకోవాలి. 2 కప్స్ వాటర్ని ఒక బౌల్లో తీసుకుని చక్కగా 2 స్పూన్స్ మనం వాడే టీ పొడి ఏదైనా కానీ వేసుకొని చక్కగా మరగనివ్వాలి. డికార్షన్ చక్కగా మరిగి మనకు చక్కగా డికార్షన్ తయారైపోవాలి. నేను చక్ర గోల్డ్ టీ తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ టీ పొడైనా మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత 3 కప్పుల టీ గాను నేను 5 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మీ టేస్ట్ అనుసారం మీరు వేసుకోవచ్చు. తర్వాత నానబెట్టినటువంటి బాదాంలను మనము తొక్క తీసి చక్కటి పేస్ట్లాగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. కాస్తంత వాటర్ని యాడ్ చేసుకొని, నానబెట్టిన వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్లాగా, పాలలాగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మన డికార్షన్లో 2 ఇలైచీలు, 1 చిన్న అంగుళము దాల్చిన చెక్క ముక్కని కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత 3 కప్పుల పాలని మనం వేసుకొని టీని చక్కగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. ఆ తర్వాత చక్కగా మరిగిన తర్వాత మనం టీని ఫిల్టర్ చేసుకొని వేరొక గ్లాస్లోని లేదా వేరొక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు మనము 3 రకాల టీలను చూద్దాం. ఫస్ట్ మనము పౌడర్ చేసుకున్నాం కదా, ఆ బాదాం పౌడర్ని 1 కప్లో 2 స్పూన్స్ వేసుకొని మనం తయారు చేసినటువంటి టీని దీనిలోకి యాడ్ చేసేద్దాం. నిజంగా స్మెల్లే చాలా బాగుందండి. ఇప్పుడు 2వ పద్ధతి, మనకి రెడీమేడ్గా దొరికేటటువంటి బాదాం పౌడర్ మిక్స్ ఉంటుంది కదా, అది మనము 1-2 స్పూన్స్ లేదా 1 స్పూన్ వేసుకొని మనము టీని దీనిలోనికి యాడ్ చేస్తాము. దీనిలో ఆల్రెడీ కలర్ ఫ్లేవర్, ఇలైచీ ఫ్లేవర్ అన్నీ ఉంటాయి రెడీమేడ్గా. తర్వాత 3వ మెథడ్లోని మనము డికార్షన్ని తీసుకున్నాము. డికార్షన్ కొంచెం తీసుకొని మనము మిక్సీ చేసుకొని బాదాం పాలను రెడీ చేసుకున్నాం కదా, ఆ పాలని దీంట్లోనికి యాడ్ చేసుకు. ఇప్పుడు 3 మెథడ్స్లో మనం బాదాం టీని చేసాం కదా, ఈ 3 కూడా చాలా బాగుంటాయి దేనికదే అన్నట్లుగా. ఓసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.